నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సజావుగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచన. ప్రసిద్ధిగాంచిన మురుమురు కొమరన్న జాతర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తా, జాతరకు పూర్వ వైభవం తీసుకొస్తా. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా దేశం కోసం సైనికుల్లా పనిచేద్దాం. మళ్ళీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేద్దాం. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అభ్యర్థన. ముగిసిన మురుమురు కొమరన్న జాతర. జాతరకు విచ్చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్తో పోలీసు బందోబస్తు. కార్మికులను చైతన్యపరచడమే సిఐటియు లక్ష్యం. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు వెల్లడి. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం లోక్సభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోరారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జేవి శ్యాంప్రసాద్లతో కలిసి జిల్లాలో లోక్సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ 18న వస్తుందని, 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 26 వరకు నామినేషన్ల స్క్రూటినీ, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, 13న పోలింగ్, 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఓటర్ జాబితా సవరణ. తుది ఓటర్ జాబితా ప్రకారం 715,735 మంది ఓటర్లు, 628 మంది సర్వీస్ ఓటర్లు, 53 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని, మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 1850 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 15,92,996 మంది ఓటర్లు, 1395 మంది సర్వీస్ ఓటర్లు, 102 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని, జాబితాల పేరు లేనివారు ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర 840 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్కు 2 కిలోమీటర్ల రేడియస్లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర 2291 బ్యాలెట్, 1243 కంట్రోల్ యూనిట్, 1964 వివిప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ లోక్సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు. కులము, మతము, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీల్లేదని అన్నారు. రాజకీయ సమావేశాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థనా స్థలాల్లో పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 20 సర్వేలెన్స్ బృందాలను, 21 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 14 వీడియో సర్వేలెన్స్ బృందాలను, 8 వీడియో వ్యూయింగ్ బృందాలు, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సి విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటల పాటు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సి విజిల్ యాప్లో లైవ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో బస్ స్టాండు, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంకు మొదలైన పబ్లిక్ ప్లేసులలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేటు స్థలాల్లో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకుని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో ఈనాటికి 715,735 ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో మేల్ ఓటర్స్ 353,930, ఫీమేల్ ఓటర్స్ 361,755. అంటే మన జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్టుగా మీరు గమనించవచ్చు. రెండోది, 85+ ఓటర్స్కే ఈసారి మనం హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. 85+, 85 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, వీళ్ళు మన జిల్లాలో 3,563 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళతో సహా హోమ్ ఓటింగ్ అర్హులు పీపుల్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు 13,707 మన జిల్లాలో ఉన్నారు. వీళ్ళలో ఫామ్ 20 ద్వారా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం, మనం ఏదైతే పోయిన ఎన్నికల్లో మనం ప్రారంభం చేసుకున్నాం ఆ సౌకర్యం అందుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 10 రోజుల ముందు వరకు ఈ ఫామ్ 6 తీసుకోవడం జరుగుతుంది. ఫామ్ 6 ద్వారా వాళ్ళు పేరు అందిస్తే వాళ్ళు కూడా జాబితాలో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మన జిల్లాని కలుపుకుంటూ 8,692 మంది 85+ ఓటర్స్ ఉన్నారు. అలాగే వికలాంగులు 35,036 అంటే 35,036 మంది వికలాంగులు ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళు అర్హత ప్రకారం ఫామ్ 12 ద్వారా ఓటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు, హోమ్ ఓటింగ్ కోసం. ఇప్పుడు ఎన్నికల ప్రిపేరెడ్నెస్ గురించి వస్తే అండి, మన జిల్లాలో ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేసుకోగలిగాం. దీంట్లో పూర్తిగా సహకరించిన పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి, ఇతర మున్సిపల్, పంచాయతీరాజ్ ఇటువంటి వివిధ శాఖలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ వల్లనే మా సందేశాన్ని మేము ప్రజలకు అందించగలిగాం. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ముందు అసెంబ్లీ ఎన్నికలు కూడా చేసుకోగలిగాం. అటువంటి కోఆపరేషన్ ఈసారి కూడా ఉంటుందని పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రెస్ ద్వారానే మేము ప్రజలకి కొన్ని అంశాలు అందించబోతున్నాం. ప్రశాంతంగా ఎలా ఓట్ చేయాలి, సౌకర్యాలు ఏం కల్పించామనేవి, అవి కూడా ప్రెస్ పూర్తిగా వాళ్ళ పాత్రని నిర్వహిస్తారని నమ్మకం పూర్తిగా ఉంది. సో ఈ విషయానికి వస్తే, మన జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షంగా, ఎటువంటి భయం లేకుండా, నిజాయితీగా కండక్ట్ చేసుకుంటూ, ఓటర్ ఎటువంటి ప్రలోభాలకి లోపం అవ్వకుండా ఓటేస్తారనే పద్ధతిగా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటామనే సందేశాన్ని నేను ప్రజలందరికీ అందిస్తున్నాను. జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్ వాళ్ళ అమూల్యమైన ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఉపయోగించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలతో సహా పూర్తిగా మీ పైన ఎటువంటి ఒత్తిడి, భయం పెట్టించకుండా మేము కూడా జాగ్రత్తలు పడ్డామని చెప్తున్నాను. దీంట్లో లోకంగానే డబ్బులు, అటువంటి మత ప్రచారణ, కుల ప్రచారణ, ఇటువంటి బ్యాండ్ స్పీచ్ అనేది కూడా మేము దృష్టి ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. ఈ సమావేశంలో పాత్రికేయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన మురుమురు కుమరన్న జాతర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తానని
జాతరకు పూర్వ వైభవం తీసుకొస్తారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గా మండలం మురుమురు గ్రామ శివారులో గత 2 రోజులుగా జరుగుతున్న మురుమురు కుమరన్న జాతరను సోమవారం చివరి రోజు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. ఈ సందర్భంగా జాతర కార్యనిర్వాహకులు గోకు ఐలయ్య యాదవ్ ఎమ్మెల్యేకు స్వాగతం పలికే దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆత్మీయంగా సన్మానించి గోపు జాతర ఇబ్బందులను తెలియజేస్తూ అభివృద్ధి పరచాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా మురుమురు జాతరకు ఇబ్బందులు కలిగాయని, అప్పుడే తెలుసుంటే జాతరను బ్రహ్మాండంగా చేసేవాడినని, అయినా ఇప్పుడే తమ ప్రభుత్వం ఉన్నందున నిధులను వెచ్చించి జాతరను అభివృద్ధి పరుస్తానని మాటిచ్చారు. గతంలోనే 2009లో ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు నాకు దీనిపై అవగాహన లేదు, లేకుంటే అప్పుడే దీన్ని ఇంత పెద్దగా నిర్మాణం చేసేవాళ్ళం. అయినా సమయం మళ్ళీ మనదే వచ్చింది కాబట్టి ప్రజాపాలన వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజల కోరిక మేరకు ఆ మల్లన దేవుడి ఆశీస్సులతో ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మిస్తాం. పూర్తి స్థాయిలో సిద్ధాలు చెప్పినట్టు వారు వారి దాతలు ఇచ్చేటువంటి డబ్బుతో పాటు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో వారి నిర్మాణం చేసి వారు వచ్చి డిజైన్ మేము చేయమని చెప్తాను. ఇంతాన్ని ఇంత పెద్ద యావలంగాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక రిజర్వాయర్ మన ఎల్లంపల్లి ఇవాళ మేడిగడ్డ కావచ్చు, ప్రాణహిత కావచ్చు, ఇంకెక్కడి నుంచి అయినా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ త్యాగం చేసినటువంటి భూముల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మన వాళ్ళంతా గొప్పవారు. ఈ ప్రాంతాల రైతులు త్యాగం వల్లనే యావత్ తెలంగాణకు ఇలా తాగునీరు సాగునీరు మనం ఇస్తాము. నా పోరాటం రామగుండానికి పునర్వైభవం, ఇవాళ పవర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యక్రమం, ఆ పవర్ ప్లాంట్ కూడా మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం. తప్పకుండా ఇవాళ ప్రజాపాలన మరి ఈ ప్రాంత బిడ్డగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా పనిచేయడానికి మేము సంకల్పంతో ఉండిపోతాను. తప్పకుండా ఆ దాంట్లో భాగంగానే ఈ ప్రాంతాన్ని కూడా అందంగా తీర్చిది ఆ దేవుడికి మంచి గుడితో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888-6246-777-990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499-333-03-9989-497-898. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా దేశం కోసం సైనికుల్లో పనిచేద్దామని, మళ్లీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేద్దామని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమస శ్రీనివాస్ అభ్యర్థించారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం సాయంత్రం బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమస శ్రీనివాస్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోమాస మాట్లాడుతూ దేశంలో NDA కూటమి 400 పైచిలకు సీట్లను సాధించబోతుందని, భారతదేశ ప్రజలంతా మోడీ జపం చేస్తున్న తరుణంలో పెద్దపల్లి పార్లమెంటులో కాషాయ జెండాను ఎగరవేసే దిశగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలన్నారు. నరేంద్ర మోదీని ప్రధానిగా చేయడం కోసం కేంద్రంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఇక సీనియర్ జూనియర్ అన్న భేదాలు లేకుండా కలిసి వచ్చే నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పోదామన్నారు. భారతదేశాన్ని 60 సంవత్సరాలుగా పాలించిన వివిధ పార్టీల నాయకత్వాలు ఈ దేశాన్ని విభజించి పాలించాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ అన్నింటినీ కలుపుకొని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చారన్నారు.
ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్న తరుణంలో భారతదేశ ప్రజలంతా కూడా ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. నల్ల బంగారంలో పుట్టిన బిడ్డగా, సింగరేణిలో సిరులు కురిపించే బొగ్గులో నుంచి వచ్చిన కార్మికుని బిడ్డగా, కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు వచ్చానని, తనను ఆదరించాలని కోరారు. 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని, 10 సంవత్సరాలుగా భారతదేశం నరేంద్ర మోదీ పాలనలో వెలిగిపోతుందన్నారు. దేశ ప్రజలకు 6 గ్యారంటీలు ముఖ్యం కాదని, నరేంద్ర మోదీయే మనకు గ్యారంటీ అని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ అబ్జర్వర్ బలమురి వనిత మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికలు మిగిలి ఉన్న 58 రోజుల పాటు నరేంద్ర మోదీని ప్రధానిగా చేసే పనిలో నిమగ్నమవుదామని, ఊరూరా వాడవాడలా తిరుగుదాం, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం, పెద్దపల్లి పార్లమెంటులో గోమాస శ్రీనివాసును గెలిపించుకొని నరేంద్ర మోదీకి కానుకగా ఇద్దామని అన్నారు. అందుకు మన మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని, పెద్దపల్లి పార్లమెంటులో కాషాయ జెండా ఎగరవేద్దామని అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం తక్ దేశం యొక్క పరిస్థితి గందరగోళంగా కనబడేటువంటి ఈ దేశాన్ని 10 సంవత్సరాల క్రితం గౌరవనీయులు, పెద్దలు, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా దేశంలో కావడం జరిగిందో, ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలని, భిన్నమైనటువంటి సామాజిక విశ్లేషణను సమీకరించి దేశం యొక్క ప్రతిష్టని, దేశం యొక్క అభివృద్ధిని, దేశానికి కావలసినటువంటి ప్రపంచంలో ఒక స్థానాన్ని, ఇవన్నిటినీ గౌరవనీయులు, పెద్దలు, ప్రపంచ నాయకుడు భారత ప్రధాని గారు ఎప్పుడైతే దేశం యొక్క విలువలని, దేశం యొక్క ప్రతిష్టని పెంచుతూ పోయిందో, ఈరోజు 10 సంవత్సరాలు నడుస్తున్నటువంటి సందర్భంలో చూసినట్టయితే ప్రపంచ దేశాలలో భారతదేశం అనేటువంటి ఒక దేశంకు 10 సంవత్సరాల క్రితం తకు ఎక్కడ కూడా గుర్తింపు అనేది, చర్చ అనేది లేకపోదు. కానీ ఈరోజు భారతదేశం యొక్క చర్చ ప్రపంచ దేశాల్లో స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాల్లో స్టార్ట్ కావడానికి కారణము స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి మిగతా పార్టీలు ఈ దేశాన్ని విభజించే ప్రయత్నం చేసినాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన సామాజిక వర్గాలని విభజించి కొట్లాడే ప్రయత్నం చేసినాయి. ఈ దేశంకు ఉన్నటువంటి అఖండతను పూర్తి స్థాయిలో దేశంకు ఉన్నటువంటి విలువలని ప్రపంచ దేశాల ముందు తగ్గించి చూసే ప్రయత్నం చేసినాయి. కానీ ఈ దేశానికి గౌరవనీయులు, పెద్దలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల కాలపరిధి చూసినట్టయితే ప్రపంచ దేశాలన్నీ గౌరవ పెద్దలు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని ప్రపంచ దేశాలు కోరుకున్నటువంటి సందర్భంలో వ్యక్తిగా ఈ సింగరేణి కార్మికుడికి, ఒక కార్మికుడి కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు తెలియాలకు వస్తూ, మిత్రులారా, మీరందరూ సీనియర్ నాయకులు, మీ దగ్గరికి నేను రావడం జరిగింది. మీ స్కూల్లో నేను 10 రోజుల క్రితం చేయలేను, మీరే మా నాయకులు కాబట్టి నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని. మా అయ్య, మా తాతలు ముత్తాతలు పొట్ట చేత పట్టుకొని కారులు దూరని కారణంగా ప్రవేశించి క్రూర మృగాలతో జీవనం గడిపి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నల్ల బంగారాన్ని గుర్తించి సింగరేణికి సిరువు తెచ్చినటువంటి కార్మికులు కొడుకు పెద్ద పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడానికి ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు మన ఇంటి చుట్టుపక్కల కానీ, మన నియోజకవర్గంలో కానీ, మన మిత్రులు కానీ,
కానీ మన బంధువులు కానీ ఎవరున్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానిగా ఈరోజు దేశం కొరకు దేశ సేవకుల్లాగా ఈరోజు మనకు పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి ఇది నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి మనం ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థించి మన మధ్యలో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాటిని తొలగించుకొని పక్కన పెట్టి పార్లమెంట్ గెలుపు కొరకే మనం ముఖ్యంగా అహర్నిశలు ఎన్నికల వరకు మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, సీనియర్ నాయకులు బలమురి అమరేందర్ రావు, సోమారపు లావణ్య, గుండబైన లక్ష్మణ్ యాదవ్, మాతంగి రేణుక, మహావాది రామన్న, అయోధ్య రవీందర్, కాశీపేట శివాజీ, మామిడి రాజేష్, జక్కుల నరహరి, సీతకారి శేఖర్ అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తజనుల సందోహం నడుమ సాగిన మురుమురు కొమరన్న జాతర సోమవారం సాయంత్రంతో ముగిసింది. గత 2 రోజులుగా మనిషిని దైవంగా కొలుస్తూ యాదవ కుల బాంధవులు భక్తుల కోలాటం నడమ జరిగిన మురుమురు కొమరన్న జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శనివారం సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలు, పూజా సామగ్రిని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంకు తీసుకురావడంతో మొదలైన జాతర మొదటి రోజు ఆదివారం ఉదయం స్వామివారికి దిష్టి కుంభం, మైలల్తీయుట, సుంకుపట్నం, పెద్దపట్నం, శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం కార్యక్రమాలు జరగగా సోమవారం వేకువజాము నుండి 4 గంటలకు అగ్నిగుండం కార్యక్రమం భక్తుల భక్తిభావం నడుమ జరిపించారు. భక్తులు అశేషంగా అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొని అగ్నిగుండం గుండా నడుస్తూ ఆ స్వామివారి పట్ల భక్తిని చాటుకున్నారు. అగ్నిగుండం కార్యక్రమం అనంతరం భక్తులు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని జాతరలు సంతోషంగా గడిపారు. మధ్యాహ్నం జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మురుమురు కొమరన్న జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భావన ఏర్పడుతుందని అన్నారు. కోరిన కోరికలు తీర్చే మురుమురు మల్లికార్జున స్వామి జాతరకు విచ్చేసి ఆ స్వామివారి కృపాకటాక్షాలు పొందిన భక్తులకు గోపు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల భక్త మహాశైలకు విజ్ఞప్తి. గత 2 రోజుల నుండి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం వేలాది భక్తుల సమక్షంలో శ్రీ జంగమ మహేశ్వరులైన భరస్వామి వారి ఆధ్వర్యంలో ముగ్గు భక్తుల ఆధ్వర్యంలో నిన్న కన్నుల పండుగ విధంగా ఆ భగవంతుని కళ్యాణోత్సవం అతి వైభవంగా మరి వేల భక్తుల సమక్షంలో డప్పు డోర్ల మరి వాద్యంలో ఎంతో తన్మయం చెందిన భక్తుల సమక్షంలో శ్రీ మల్లికార్జున స్వామి గారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగిందని తెలియజేస్తున్నాం. మరి ఆ భగవంతుని కళ్యాణోత్సవం తర్వాత పెద్దపట్న వేయడము, మైలలు వేయటం, సుంకు బియ్యం ఇటువంటి మొదలైన కార్యక్రమాలు నిన్న నుండి జరుగుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే 4:30కు మరి భగవంతుని కళ్యాణ అనంతరము అగ్నిగుండాలు తీయడం జరిగింది. అగ్నిగుండాలు మరి వందలాది భక్తులు వాళ్ళ యొక్క భక్తిని నిరూపించుటకు అగ్ని ప్రవేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే నిష్ఠగా ఉంటారో, భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో ఉంటారో మరి అటువంటి వాళ్ళు ఈరోజు అగ్నిగుండంలో అగ్ని ప్రవేశం చేశారు. అదన తదనంతరము మరి ఈ యొక్క జాతర కమిటీ ఆధ్వర్యంలో మరి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా తాగునీరు కానీ, విద్యుత్ కానీ, మరి 2 రోజుల నుండి భోజన సౌకర్యం కూడా ఉచితంగా ఏదైతే భక్తులు అంటే బోనాలు బోనాలు చేయని భక్తులు ఈ యొక్క అన్నదానంలో దేవుడి అన్నప్రసాదం తీసుకుంటారు. మరి రామగుండం మండల పరిధిలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా రామగుండం ఎన్టీపీసీ గోదావరిఖని పట్టణంలో ఉదయం 9:30 గంటలకు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా
మొదటి పరీక్ష కావడం, మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్ రాయనుండడంతో విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష సెంటర్లకు చేరుకొని తమ హాల్ టికెట్ల నంబర్లను సెంట్రల్ బోర్డుపై చూసుకొని వారికి కేటాయించిన రూమ్లకు చేరుకున్నారు. పరీక్ష సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సెంట్రల్ వద్ద 144 సెక్షన్ను విధించారు. అలాగే మాస్ కాపింగ్ జరగకుండా పరీక్ష సెంటర్లో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూయించారు. పరీక్ష సెంటర్ల వద్ద ఇన్విజిలేటర్లు పరీక్షలకు హాజరైన విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష హాల్లోకి పంపించారు. కాగా రామగుండం మండల వ్యాప్తంగా 25 సెంటర్లలో దాదాపు 2500 మంది విద్యార్థులు 10వ తరగతి తెలుగు సబ్జెక్టు మొదటి పరీక్షను రాస్తున్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ సిటీ న్యూస్ ఆల్ ది బెస్ట్ చెప్తుంది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోళా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, non-AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330. బ్యాక్ టు న్యూస్. సింగరేణి కార్మికులను చైతన్యపరచడమే CITU లక్ష్యమని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు అన్నారు. ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ నిరంతరం కార్యవర్గ పక్షపాతిగా అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించి ఆలస్యమైనప్పటికీ మంచినీటి శుద్ధి కేంద్రం కోసం GDK 1 ఇంక్లైన్ ఫ్యాన్ హౌస్ దగ్గర డైరెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ఇప్పటికే కార్మికులు మంచినీరు లేక కార్మిక కుటుంబ సభ్యులు అనేక రోగాల బారిన పడుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి శుద్ధమైన త్రాగునీరు అందించాలని కోరారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు కావాలని CITU పోరాటాలకు స్పందించి యాజమాన్యం, ప్రభుత్వాలు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రక్రియ ప్రారంభించారని తెలుస్తుందని, ఖచ్చితంగా కార్మికుల సొంతిల్లు నెరవేర్చే వరకు CITU పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. సింగరేణిలో అనేక డిజిగ్నేషన్లలో రిక్రూట్మెంట్ పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న ఈ తరుణంలో పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు, ఇంటర్నల్ కార్మికులకు ఆన్లైన్లో క్లాసులు అందించేందుకు రామగుండం రీజన్లోని గోదావరి కని కేంద్రంగా ప్రారంభించిన కంప్యూటర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉపయోగించుకోవాలి, వీటన్నింటిని కూడా ఉపయోగించుకోవాలంటే మేము ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టబోతా ఉన్నాం. కాబట్టి కార్మికులందరూ మేము చేసేటటువంటి కృషిని, మొన్న ఎన్నికల్లో కూడా ఒక CITUని గతంలో ఉన్నటువంటి శాతం కంటే ఇప్పుడు దాదాపు 10% ఓటింగ్ పెంచి భవిష్యత్తులో CITUకి మంచి ఆదరణ వచ్చే పద్ధతిలో ఈ యొక్క ఓటింగ్ శాతం నైతికంగా ఒక్క పైసా ఓటు ఎవరికి పంచకుండా మిగతా సంఘాల లెక్క కాకుండా, మిగతా సంఘం అనేక ప్రలోభాలు పెట్టినాయి. మిగతా సంఘాలు మందు పోయించుడు, డిన్నర్లు పెట్టుడు, పైసలు పంచుడు, అనేక అవినీతి మార్గాల ద్వారా ఓట్లు వేయించుకున్నారు. కానీ CITU మాత్రం నిజాయితీగా ఒక్క పైస ఖర్చు పెట్టకుండా మొత్తం కార్మికులలో 10% ఓటింగ్ సాధించడం అంటే అది నైతిక విజయంగా ఈరోజు మేమే కాదు, మా కార్యకర్తలే కాదు, మేనేజ్మెంటు మిగతా అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. భవిష్యత్తు CITUది అని ఆశిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో మా మీద పెంచినటువంటి కార్మిక వర్గం పెట్టిన బాధ్యతని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఇట్లాంటి టెక్నాలజీని పెద్ద మొత్తంలో సింగరేణి వ్యాప్తంగా మమ్మల్ని గెలిపించకపోయినా కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసే CITU ఇప్పటికే మురుకునీళ్ళ
కేంద్రం అయినటువంటి ఎస్టీపీని పని ప్రారంభించి ప్రారంభం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో జీడీకే వన్నింగ్లైన్ ఫ్యాన్ హౌస్ దగ్గర మంచిళ్ళ శుద్ధి కేంద్రాన్ని కూడా నిన్ననే డైరెక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని కూడా యాజమాన్యం తొందరగా తత్పరికంగా పూర్తి చేసి కార్మికులకు తాగునీరు మంచిళ్ళు అంది అని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే హాస్పిటల్ సంబంధించింది కూడా ఇప్పటికే 10 కోట్ల రూపాయలు కొత్త మిషన్ల కోసం వచ్చినాయి. కొత్త డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం కూడా యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు కాకుండా స్పెషలిస్టులు కూడా రిక్రూట్ చేసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సొంత ఇటుకలకు సంబంధించి కూడా ఇప్పటికే దాని పనులు ప్రారంభించినాం. సొంత ఇటుకలు ఎట్లా నెరవేర్చచ్చో ఆ డాక్యుమెంట్లన్నీ తయారు చేసి ఇప్పటికే ప్రభుత్వానికి యాజమాన్యానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఎం కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, తోట నరహరిరావు, సానం రవి, నంది నారాయణ, కారం సత్యయ్య, పి శ్రీనివాస్, భీమా నాయక్, రాజేంద్ర ప్రసాద్, సుమన్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంతిని పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంతిని పురపాలక సంఘం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికకై సోమవారం ఆర్డీఓ హనుమా నాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ ఫ్రెండు రమాదేవి వైస్ పర్సన్ గా శ్రీపతి బాలయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లతో ఆర్టీఓ హనుమా నాయక్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించి వారికి ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పెండ్రి రమాదేవి మాట్లాడుతూ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంతిని పట్టణాన్ని అభివృద్ధి దిశగా పనిచేస్తామని అన్నారు. వైస్ చైర్పర్సన్ శ్రీపతి బాణయ్య మాట్లాడుతూ రాక్షస పాలన అంతమైందని, కష్టానికి ఫలితం కాంగ్రెస్ పార్టీ వల్ల దక్కిందని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుకు, దుద్దిల్ల శ్రీను బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గారి ఆశీస్సులతో మరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కాబడిన నేను వాళ్ళ ఈ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబంతో మాకు చిన్నప్పటి నుండి అనుబంధం ఉండేది. మాపై నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి మనకి శ్రీపదరావు గారి అప్పటి నుండి మేము పనిచేసినాము. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి శ్రీనుబాబు గారికి, మనమంతని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో మేము చాలా రోజుల నుంచి ఎంతో ఎదురుచూస్తున్న ఈ రాక్షసి పాలన నుంచి రాముని పాలనకు వచ్చినందుకు మంతిని ప్రజలకు చాలా ఎంతో మేము ఖుషిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మంతిని మున్సిపాలిటీలో ఇవాళ 9 మంది కౌన్సిలర్లము అందరూ ఏకగ్రంగా ఇవాళ మున్సిపల్ చైర్మన్ రమగారు ఇవాళ నన్నుసున్న ఎన్నుకందుకు మా మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు గుండా విజయలక్ష్మి, కుర్రు లింగయ్య, నక్క నాగేంద్ర, కొట్టే పద్మ, చొప్పకట్ల హనుమంతరావు, వడ్లకొండ రవి, వేముల లక్ష్మి హాజరయ్యారు. కష్టపడి పనిచేసే బీజేపీ కార్యకర్తలకు తగిన న్యాయం జరుగుతుందని వడ్డేపల్లి రామచంద్రతో రుజువైందని బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు కో కన్వీనర్ గుండబైన లక్ష్మణ్ యాదవ్ అన్నారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు కో కన్వీనర్ గుండబైన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జాతీయ ఎస్సీ బీఎస్సీ కమిషన్ మెంబర్గా నియమితులైన వడ్డేపల్లి రామచంద్రను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుండి కాషాయమే ఊపిరిగా అనునిత్యం పార్టీ కోసం పనిచేశారని, పార్టీని వీడకుండా పార్టీలో పదవులు రాకుండా ఓట్ల కోసం సీట్లకు పాటు పడకుండా పనిచేశారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి నేడు బీజేపీ అధిష్టానం ఒక సముచిత స్థానం కల్పించిందని అన్నారు. వడ్డేపల్లి రామచందర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక దిక్సూచిగా నిలిచారన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి తడగొండ నర్సయ్య, బీజేపీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు జనగామ సాగర్, కార్పొరేషన్ కార్యదర్శి గుర్రాల సందీప్ కుమార్, దళిత మోర్చా కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గోష్క రమేష్, భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి పల్లికొండ నర్సింగ్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జూల విజయ్, మేకల సదానందం, మాజీ బీసీ మోర్చా కార్పొరేషన్ అధ్యక్షులు చుక్కల రామలయ్య, దళిత మోర్చా కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి భీమా సుధీర్, ఈదునూరి సాగర్, అంబటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో సింగరేణి ద్వారా 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కృషి నిత్య కృషి బలుడని కాంగ్రెస్ నాయకులు సలీం బేగ్ అన్నారు.
సోమవారం ఇండస్ట్రీ విషయమై ప్రకటన వెలువడిన అనంతరం రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సలీం బేగ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు రావడం హర్షణీయమన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అంతా అయిపోయింది, ఇక రామగుండం పరిస్థితి ఇంతే అనుకున్న సమయంలో సింగరేణి ద్వారా రామగుండంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు రావడం హర్షణీయమన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారని, అందులో భాగంగానే మాట ఇచ్చి మక్కన్ సింగ్ ఏర్పాటుకు కృషి చేశారని, ఇందుకోసం కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు, హర్కర వేణుగోపాలరావులకు కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డ రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి విధంగా ఈరోజు రామగుండంకి పూర్వవ్యయం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇది అందరూ తెలిసిన విషయమే. అదే మాది భాగంగా ఈరోజు రామగుండం జెన్కో ప్లాంట్ మూతపడుతుందని చెప్పి అందరూ ఇబ్బంది పడుతూ ఉండి రామగుండం మళ్ళా శిథిలావస్థకు చేరుతుందని చెప్పి అందరూ ఊహించుకున్నారు. కానీ ఈరోజు మన రామగుండం ముద్దుబిడ్డ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్పే విధంగా ఈరోజు 800 మెగావాట్ల ప్లాంట్ సింగరేణి ద్వారా ఈ యొక్క రామగుండం నిర్మించబడుతుంది. అందుకే హర్ష దగ్గర విషయం ఇది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అయోధ్య సింగ్, ఇసంపల్లి అంజుల్, సిరిశెట్టి సతీష్, మహమ్మద్ ఇబ్రహీం, చందర్, ఇక పప్పి, యాసిన్, శంకర్, గౌస్ బాబా, ఇఫ్తికార్, ఇబ్రహీం, జబ్బర్, లడ్డు, ఎండి బాబు, ముషాక్, ముషాహిద్, లక్ష్మణ్, వెంకటమ్మ, వనిత తదితరులు పాల్గొన్నారు. క్లాసికల్ డ్యాన్స్లో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో విజయకేతనం ఎగరవేసిన పొల్లూరి విశ్వాన్ని గోదావరి కని పేరును రాష్ట్రంలో మారుమోగించింది. జయమాధవి సేవ సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని భాస్కర ఆడిటోరియంలో జరిగిన ప్రోగ్రాంలో క్లాసికల్ డ్యాన్స్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన గోదావరి కని అశోక్ నగర్కు చెందిన పొల్లూరు విశ్వాని స్వర్ణానంది అవార్డు, స్టార్ ఉమెన్ అవార్డులను గెలుచుకుంది. రాష్ట్ర లెవెల్లో భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్సులతో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న పొల్లూరు విశ్వాన్ని పలువురు అభినందనలు తెలిపారు. ఇది గోదావరి కనిగే గర్వకారణమని పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విశ్వాని మాట్లాడుతూ, తాను చిన్నతనం నుంచి క్లాసికల్ డ్యాన్సు, భరతనాట్యములతో ఇష్టంతో కష్టపడి అందులో రాణించానని, ఆ విజయం వెనక తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, తన ఇష్టాన్ని కాదనక ఉత్సాహంతో ప్రోత్సహిస్తున్న వారికి జన్మదా రుణపడి ఉంటానని తెలిపింది. ఈ కార్యక్రమంలో విజయ మాధవి సేవ సాంస్కృతిక అకాడమీ ఫౌండర్ మాధవి, కిషోర్, సినీ నటి రాగిణి మరియు క్లాసికల్ డ్యాన్సర్స్ పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సజావుగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచన. ప్రసిద్ధిగాంచిన మురుమురు కొమరన్న జాతర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తా, జాతరకు పూర్వ వైభవం తీసుకొస్తా, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా దేశం కోసం సైనికుల్లా పనిచేద్దాం, మళ్ళీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేద్దాం, బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అభ్యర్థన. ముగిసిన మురుమురు కొమరన్న జాతర, జాతరకు విచ్చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా సెంటర్ల వద్ద 144 సెక్షన్తో పోలీసు బందోబస్తు. సింగరేణి కార్మికులను చైతన్యపరచడమే సిఐటియు లక్ష్యం, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న సిటీ న్యూస్. నమస్తే.